బ్యాక్ టు న్యూస్. సుదీర్ఘ చంద్రగ్రహణం గురించి ప్రస్తుతం బిర్లా ప్లానిటోరియం డైరెక్టర్ సిద్ధార్థ్ గారు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. పరిశోధనలకు అవకాశం ఇచ్చే అవకాశం ఉందే అవకాశం ఉందంటారు? అంటే టెక్నికల్, మోస్ట్లీ టెక్నికల్ అండి. హైలీ టెక్నికల్ థింగ్సే మనకి ఏదైనా ఉంటే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎటువంటి లైట్ చంద్రుడి మీద పడుతున్నది, ఎటువంటి లైట్ చంద్రుడు మించి మళ్ళీ రిఫ్లెక్ట్ అయి వస్తున్నది, ఇటువంటివన్నీ తెలుస్తాయి. అయితే ఈ యొక్క చంద్రగ్రహాన్ని వీక్షించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలంటారు అటు ప్రజలు? ఏ సమయానికి పూర్తి స్థాయిలో చంద్రగ్రహణం ఏర్పడే అవకాశం ఉందంటారు సంపూర్ణంగా? ఒకటే ఏర్పాటు చేసుకోవాలి, ఆకాశంలో మబ్బులు లేకుండాను, క్లౌడ్స్ లేకుండా. ఆకాశంలో మేఘాలు ఉంటే కనబడదు, మేఘాలు లేకుండా ఉంటే ఎవరైనా ఎక్కడి నుంచైనా చూడొచ్చు ఆ టైం ఫ్రేమ్లో. సార్, ప్రపంచవ్యాప్తంగా కూడా ఏదైతే ఈ యొక్క చంద్రగ్రహణం ఏ దేశాలు పూర్తి స్థాయిలో సంపూర్ణంగా కనిపించే అవకాశం ఉందంటారు? అదే, ఈ దేశాలు చాలా లాంగ్ లిస్ట్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయండి, ఆఫ్రికా నుంచి అమెరికా వరకు. కనుక ఈ దేశాల నుంచి ఎక్కడైతే వెదర్ కండిషన్స్ బాగున్నాయో ఆ టైంకి ఆకాశంలో చంద్రుడు కనబడతాడు, వాళ్ళందరూ చూడొచ్చు. సార్, ఇందాక బ్లడ్ మూన్ గురించి వివరించారు, ఈ బ్లడ్ మూన్ అనేది ఎలాంటి సమయంలో ఏర్పడే అవకాశం ఉందంటారు కొంత వివరిస్తారా? అదే, బ్లడ్ మూన్ అనేది సుమారు అర్ధరాత్రి 11:54 నుంచి అది స్టార్ట్ అవుతుంది, ఒక 45 మినిట్స్ అలాగా నడుస్తుంది. సార్, ఇంకోసారి మరోసారి ఏదైతే ఈ యొక్క చంద్రగ్రహణం ఈరోజు ఏర్పడే దాని గురించి వివరిస్తారా? అదే, వివరణ అంటే అర్ధరాత్రి ముందర నుంచి చూడొచ్చు, దాని తర్వాత చాలా లాంగ్ కనుక చాలా టైం ఎక్కువ ఉంది గ్రహణానికి, కనుక చూడడానికి ఇది మంచి అవకాశం. మేఘాలు మాత్రం ఉండకూడదు, అదే ఒక కండిషన్. సార్, ప్రధానంగా ఈ చంద్రగ్రహణం ఏర్పడేటటువంటి సమయంలో దాదాపుగా ఒక సంవత్సరంలో ఎన్ని చంద్రగ్రహణాలు కానీ సూర్యగ్రహణాలు కానీ ఏర్పడే అవకాశం ఉందంటారు? ఈసారి ఏర్పడేటటువంటి చంద్రగ్రహణం చాలా లాంగెస్ట్ అని కూడా చెప్తున్నారు, దాని గురించి వివరిస్తారు కొంచెం? అదే, ఈసారి ఇప్పుడు చంద్రుడేమో భూమిని పరిక్రమిస్తున్నాడు, అటువంటప్పుడు అప్పుడప్పుడు కొంచెం దగ్గరగా ఉంటాడు, అప్పుడప్పుడు కొంచెం దూరంగా ఉంటాడు. ఈసారి చంద్రుడేమో ఎపోజీ అంటే కొంచెం ఎక్కువ దూరంగానే ఉంటాడు, కనుకనే ఇది కొంచెం లాంగ్ ఎక్లిప్స్, గంట 43 నిమిషాలు. అది మంచి అవకాశం చూడడానికి, అండ్ వన్ షుడ్ ట్రై టు డూ ఇట్. ఇది ఏదైతే ఈ సంవత్సరంలో చూసుకుంటే మాత్రం గత శతాబ్ద కాలంలో కూడా ఇలాంటి గ్రహణం అనేది కూడా ఏర్పడడం మొదటిసారి అని కూడా వారు చెప్పడం జరుగుతుంది. భారతదేశ వ్యాప్తంగా కూడా వివిధ దేశాల్లో కూడా ఈ యొక్క సంపూర్ణ గ్రహణం ఏర్పడుతుందని కూడా వారు వివరిస్తున్నారు. ప్రధానంగా రాత్రి 11:55 పూర్తి స్థాయిలో ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుందని కూడా అటు భారతదేశంలో వీరు ఈ యొక్క చంద్రగ్రహణానికి సంబంధించి కూడా చూడడానికి వీటి డైరెక్ట్గా చూడడం వల్ల కూడా ఎలాంటి ప్రమాదం ఉండదని కూడా వారు వివరిస్తున్నారు. మరి రఘునందన్ కుమార్ గారు, ఇందాక డైరెక్టర్ సిద్ధార్థ్ గారు మాట్లాడిందని మనం చూసాం. సో జనాలకి ఏ చంద్రగ్రహణం వచ్చినా ఏ గ్రహణం వచ్చినా కొద్ది మేరకు యాంగ్జైటీ, క్యూరియాసిటీ అనేది ఉంటూ ఉంటుంది. బట్ ఈసారి అలా కాకుండా ఈ 27 and 28 డేట్స్ చాలా ఒక హాట్ టాపిక్గా మారాయి, అందరూ కూడా క్యూరియాసిటీతో చూస్తున్నారు. సో ప్రతిసారి వచ్చే గ్రహణానికి ఈసారి వచ్చిన చంద్రగ్రహణానికి తేడా ఏంటి, అందులోని మళ్ళీ సుదీర్ఘంగా ఈసారి చంద్రగ్రహణం కొనసాగుతుందని చెప్పి అంటున్నారు, అసలు ఈ గ్రహణం ఎందువల్ల వస్తుందండి? అవునండి, అయితే ముందుగా ఇందాక మనం డాక్టర్ బీజీ సిద్ధార్థ్ గారిని మనం చూసాం, ఆయన మన రాష్ట్రంలో ఈ యొక్క ఖగోళ శాస్త్రాన్ని ప్రమోట్ చేయడానికి ఏదైతే బిర్లా ప్లానిటేరియం ఉందో ఆ సంస్థ గతం దగ్గరగా 34 ఇయర్స్ దాకా మరి పైగా పనిచేస్తూ ఉన్నారు. నేను వారి శిష్యుడినే. సో ఈరోజు ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియాకి డైరెక్టర్గా నేను ఉండి ఒక డిఫరెంట్ ఆర్గనైజేషన్ నడుపుతున్న పరిస్థితి, అయితే డెఫినెట్గా ఇలాంటి ఖగోళ సంఘటన జరిగినప్పుడు ఇటు ప్లానిటేరియం కానివ్వండి, దేశవ్యాప్తంగా ఉన్న ఇలా సైన్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నవి అవేర్నెస్ తీసుకొస్తాయి. సో ముందుగా మీరు అడిగిన ప్రశ్న, అసలు గ్రహణం ఎందుకు సంభవిస్తుంది అనేది ఒక ప్రశ్న వేస్తే, మనం చూసినట్లయితే ఇది మనకు తెలుసు, ఈ యొక్క భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది, రైట్? అదేవిధంగా చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే ఏమవుతుందంటే ఇవి ఒకనొక సమయంలో, అంటే ఈరోజు ఈ యొక్క సూర్యుడు, భూమి, ఇంకా ఈ చంద్రుడు ఒకే సరళరేఖలో వస్తాయి. ఆర్ ఇంకా చెప్పాలంటే ఈ యొక్క చంద్రుడికి సూర్యుడికి మధ్య భూమి వస్తుంది అన్నమాట.
సో జనరల్గా ప్రతి నెల మరి జరగవచ్చు కదా, ప్రతి నెల కూడా మనకి చంద్రుడికి సూర్యుడికి మధ్య భూమి అడ్డంగా ఉంటుంది. కానీ ఏమవుతుందంటే ఇది 5 డిగ్రీ ఇంక్లినేషన్ ఉండడం వల్ల ఒకేసారి లేఖలో రాదు. ఓకే, అంటే ఈ రోజు ఏమవుతుందంటే ఇంటర్సెక్ట్ అవుతుంది అది, అంటే ఎర్త్ ఒక ఆర్బిట్ అండ్ దిస్ వల్ల మనకు అలా మనకు కనిపిస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రజానికం చెప్పడానికి అర్థమయ్యేది, ఇలా చంద్రుడు చుట్టూ తిరుగుతున్న భూమి చుట్టూ తిరుగుతున్న ఈ చంద్రుడు ఈరోజు ఏం జరుగుతుందంటే భూమి నీడలోకి వస్తున్నదండి. ఇలా భూమి నీడలోకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది చాలా మనకు అరుదుగా జరుగుతాయి అన్నమాట. సరే, అయితే మరి గతంలో వచ్చిన దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, మనం ఒకవేళ జనవరి 31 నాడు చూస్తే మనకు చంద్రగ్రహణం సంభవించిందండి, అయితే అది కేవలం టోటాలిటీ ఫేస్ మాత్రమే మనం చూసాం. అంటే అప్పటికే గ్రహణం మొదలైపోయిన సమయం నుంచే మనం చూసే అవకాశం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు దొరికింది. వెరాజ్ ఈ యొక్క గ్రహణం గురించి మనం తీసుకున్నట్లయితే ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా, అంటే ఒకసారి మన టైమింగ్స్ చూస్తే సైంటిఫిక్గా చూస్తే 10:43 10:43 నుంచి మొదలుకొని 4:59 వరకు ఈ యొక్క గ్రహణం వివిధ దిశల్లో ఉంటుందండి, అంటే సైంటిఫిక్గా చూస్తే. కాకపోతే 11:54 ఏమవుతుందంటే ఆ సమయంలో మీరు ఏం చూస్తారంటే ఎగ్జాక్ట్గా ఈ చంద్రుడి యొక్క బింబం మెల్లగా డార్క్గా అవుతుంది అనేది మీరు 11:54 నుంచి చూస్తారు. అలా 11:54 నుంచి మనకి 3:49 వరకు ఈ క్రమం ఉంటుంది, అంటే పట్టు విడుపు అనేది చెప్తున్నారు కదా ఉంటుంది. అయితే అందులో ముఖ్యమైనది ఏమిటి అంటే రాత్రి 1 గంటల నుంచి 2:43 వరకు మీకు ఏం కనిపిస్తుందంటే ఈ యొక్క చంద్రుడు ఏదైతే ఆకారం మనకు ఉందో బింబం ఉందో అది పూర్తిగా భూమి యొక్క నీడలో మునిగి ఉంటుంది. మునిగి ఉండడమే కాకుండా మనకి రెడ్డిష్ కలర్లో కనిపిస్తుంది. ఓకే, సో ఇలా రెడ్డిష్ కలర్లో కనపడడం వల్ల ఇది బ్లడ్ మూన్ అనిను లేదా దీనివల్ల ఏదో అవుతుంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. సో వాస్తవానికి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అండి, ఇప్పుడు ఈ యొక్క చంద్రుడు స్వయం ప్రకాశం కాదు. చంద్రుడు ఎలా మెరుస్తుంది, సూర్యుడు యొక్క వెలుగుని రిఫ్లెక్ట్ చేసి మనకు కనబడుతుంది అన్నమాట యాక్చువల్గా. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, అలా ఈ చంద్రుడికి సూర్యుడికి మధ్య మన భూమి ఓకే అడ్డంగా మనకు ఉండే పరిస్థితి ఉన్నది, అడ్డంగా వస్తుంది. అయితే మరి అడ్డంగా ఉన్నప్పుడు పూర్తి లైట్ బ్లాక్ కావాలి కదా. అవును, అయితే ఇక్కడ ఏమవుతుందంటే భూమికి ఎంతవరకు అయితే సర్ఫేస్ ఉందో అక్కడ దాకా బాగానే ఉంది. ఓకే, అదే కాకుండా భూమికి కొన్ని 100 కిలోమీటర్ల అట్మాస్ఫియర్ ఉన్నదండి. ఓకే, అంటే ఈ అట్మాస్ఫియర్ నుంచి ఏమవుతుంది అంటే సూర్యుడు యొక్క కిరణాలు కొన్ని పాస్ అయిపోయి వెళ్ళి చంద్రుడి మీద పడడం వల్ల మనకు రెడ్డిష్ కలర్ లో కనబడుతుంది అన్నమాట. ఓకే, సో అది అంటే ఈ యొక్క క్రమం ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడైనా మీకు సంపూర్ణ చంద్రగ్రహణం జరిగినప్పుడు ఎక్కడి నుంచైనా సరే మీరు గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం ప్రాక్షిక గ్రహణం ఖచ్చితంగా చంద్రుడు యొక్క కలర్ మారుతుంది. ఇది సాధారణంగా జరుగుతుంది, కానీ మరి ఎందుకో కొన్ని మీడియాస్లో ఏమైపోయిందంటే ఇది బ్లడ్ మూన్ గా మారబోతుంది అని సోషల్ మీడియాలో విపరీతంగా కలర్ అయితే మారుతుంది. అది వాస్తవానికి ఎప్పుడు జరుగుతుంది, అది ఈ రోజే ప్రత్యేకం ఏమి కాదు. అయితే ఈ రోజున్న గ్రహణానికి ఒక ప్రత్యేకత ఏమిటి అంటే మీరు జనవరితో పోల్చి చూడండి, జనవరి 31 నాడు ఒక గ్రహణం వచ్చింది. ఓకే, దానికి మనం చూస్తే దానికనే ఇది 26 నిమిషాలు అధికంగా ఉన్నది, సుదీర్ఘంగా ఉంది. అంటే ఒక లాంగెస్ట్ ఈ 100 సంవత్సరాల్లో ఇంత సుదీర్ఘమైన చంద్రగ్రహణాన్ని మళ్ళా మనం చూసే అవకాశం లేదు. అంటే ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చండి ఒకవేళ ఇలాంటి సందర్భం చూడండి? చూడండి, ఒకవేళ జరగడము జరిగినా కూడా మీకేమవుతుంది అంటే ఆ సమయంలో మన భారతదేశంలో జరగడం అనేది లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ రోజు ఎవరైనా సరే ఈ గ్రహణాన్ని చూడడం మిస్ అవుతే మనము పిల్లలైతే పర్టికులర్గా చూడాలి, ఎందుకంటే పాఠ్యాంశంలో ఉన్నది ఇది టోటల్ లోనార్ ఎక్లిప్స్ నేరుగా చూడొచ్చు చూడొచ్చు. అయితే సంపూర్ణ చంద్రగ్రహణం అని చెప్పి పుస్తకాలు చదువుకుంటున్నాం, మరి అది చూడాలంటే ఎక్కడ చూడాలి, టెక్స్ట్ బుక్లను చూడాలా, టీవీలో చూడాలా? అయితే ఈరోజు డైరెక్ట్గా చూసే ఒక అవకాశం మనకు వస్తున్నది. ఓకే, మళ్ళా ఇట్లాంటి అవకాశం మీకు రావాలి అంటే మొత్తం దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఒకేసారి చూసే అవకాశం రావాలంటే 2025 దాకా మనం వెయిట్ చేయాల్సిందే. ఓకే, అప్పటిదాకా మనకు అవకాశం లేదు గ్రహణాన్ని చూడడానికి. రైట్, కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఈ గ్రహణాన్ని మీరు వీక్షించండి. గ్రహణంతో పాటు మనకి ఇంకో ఖగోళ సంఘటన కూడా ఉంది, అంగారగ్రహం కూడా భూమి దగ్గరకు వస్తుంది. సో మొత్తానికి 2 ఖగోళ సంఘటనలు చూసే ఒక మంచి అవకాశం మనకి దొరకబోతుంది. మీరు ఎవరైనా సరే సెల్ఫీలు తీసుకోవాలనుకుంటే ఓకే, మీరు రాత్రి 1 గంటలకి కాకపోతే దీనికి ఇందాక సార్ చెప్పారు కదా స్కై కండిషన్స్ మరి బాగాలేవు, మనకి మేఘాలంతా ఉన్నది, అంటే మాన్సూన్ సీజన్లో జరుగుతుంది కాబట్టి మనకు పెద్దగా చూసే అవకాశం లేదు. బట్ స్టిల్ మీకు దాగుడుమూతలాడే పరిస్థితి ఉంటుంది, అంటే మీరు కొన్నిసార్లు మేఘాల నుంచి సడన్ గా బయటకు వచ్చి మళ్ళీ కనిపించి, సో ఇట్లాంటి ఆసక్తికరంగా ఉంటుంది చూడడానికి, ఈ యొక్క థ్రిల్లింగ్ గా కూడా ఉంటుంది. ఎస్ ఎస్, రైట్. మీరు సైన్స్ ప్రకారం చెప్పారు అసలు గ్రహణం ఎందువల్ల వస్తుంది, దానికి ఉన్న డిస్టెన్స్ వేర్. ఓకే, బట్ కొన్ని ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకుంటే ఆలయాల మూసివేత అంటున్నారు, లేదంటే ఇవాళ కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పేసి అంటున్నారు, దీనికి సంబంధించి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు? అవునండి, చూడండి, భారతదేశంలో ఈ యొక్క సైన్స్ అనేది, అంటే భారతదేశమే కాదు అసలు సైన్స్ అనేది అమాంతంగా సడన్గా పుట్టిందని ఎవరు చెప్పట్లేదు. ఇది చెప్పాలంటే అసలు ఆది మానవుడి కాలం నుంచే ఐక్యరాజ్య సంఘం ఏమంటుంది, మొదటిసారి మానవుడు ఆకాశం వైపు చూసినప్పుడే
ఈ సైన్స్కి బీజాలు పడినాయి అని చెప్తున్నారు ఆధునిక సైన్స్కి. అయితే ఒక్కసారి అంటే వీరు ఇలా మూస్తున్నారు దేనికి అని అర్థం చేసుకోవాలంటే చిన్న విషయం మనం తెలుసుకోవాలి. మొదటగా ఏంటంటే ఆదిమానవుడి కాలంలో ఆదిమానవుడు ఆకాశంలో చూశాడు. చూసినప్పుడు అప్పటిదాకా తెల్లగా మెరుస్తున్న ఆ చంద్రుడు ఒకేసారి రక్తం కక్కున్నట్టుగా అయ్యేవరకి ఏదో అయిపోతుందేమో అని భయపడ్డాడు. భయపడిపోయి పోయి కొండ చెట్టుకల్లో పోయి కూర్చొని అందులో బయటికి రాకుండా పరిస్థితి, భయపడిన పరిస్థితి. సరే ఆదిమానవుడి కాలం అయిపోయింది, రాచరిక కాలం వచ్చింది, రాజులు వీళ్ళంతా వచ్చినప్పుడు అప్పుడు ఏం చూశారు ప్రజలందరూ కూడా అమాంతంగా రాష్ట్రంలో అంటువ్యాధులు ప్రబలడం. ఓకే, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా స్వైన్ ఫ్లూ అవన్నీ ఎట్లా చూస్తున్నాం. సో అంటువ్యాధులు రావడము, కలరా రావడం ఇట్లాంటి వ్యాధులు చూస్తున్నారు. ఇంకా ఏం చూశారు ప్రజలందరూ కూడా ప్రకృతి వైపరీతాలు, భూకంపాలు వస్తున్నాయి, సడన్ క్లైమేట్ చేంజ్లు అన్నీ అయిపోతూ ఉన్నాయి. ఓకే, అలా జరిగింది. అదే కాకుండా శత్రు దేశంకి సంబంధించిన రాజుగారు వచ్చి వీరి మీద అటాక్ చేయడం, దండయాత్ర చేయడం, దండయాత్ర ఇది చనిపోవడం, లేకపోతే అమాంతంగా రాజుగారు చనిపోవడం, ఇవన్నీ కూడా గ్రహణాల తర్వాత జరిగినప్పుడు ఏమనుకున్నారంటే అయ్యో ఇదన్నిటికీ కారణం మా గ్రహణమే, ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చినప్పుడు ఇది అరిష్టము, దీనివల్ల ఇవన్నీ జరుగుతాయని చెప్పి వారు అనుకున్నారు. అనుకోవడమే కాకుండా మరి దాని పరిష్కారాలు కూడా కావాలి కదా. పరిష్కారాలు కావాలన్నప్పుడు కొన్ని పరిష్కారాలు వాళ్ళు సూచించుకొని వారు పాటించారు. అయితే మేమేమంటున్నామంటే సైన్స్ ప్రకారంగా ఇవన్నీ ఓకే ఒకప్పుడు ఉన్న నాలెడ్జ్ ప్రకారంగా వారు సూచించారు. మరి ఈరోజు సైన్స్ ఏం చెప్తుంది దాని పరిగణలోకి తీసుకోండి, పరిగణలోకి తీసుకొని అది ఏం చెప్తున్నారో మనం వినాలి. కాకపోతే ఏం చేస్తున్నారంటే అది పక్కకు పెట్టి అంటే గ్రహణం చూడాలి, గ్రహణ టైమింగ్స్ని అవన్నీ మంచిగానే చేసుకొని అక్కడ దాకా పక్కకు. ఇప్పుడు స్కూల్లోనేమో మనకి గ్రహణం ఎలా ఏర్పడుతుంది అంటే నేను చెప్పినట్టుగా చెప్తున్నారండి, కానీ ఇంటికి వచ్చేవారికి పిల్లలకి కథ వేరే విషయాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అది ఎందుకు వస్తుంది అంటే శాస్త్రీయ దృక్పథం సైన్స్ని మనము ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్ల. అయితే మరి సైన్స్ ఏం చెప్తుంది, ఎలా గ్రహణం ఏర్పడింది చెప్పింది కదా. అయితే అదే కాకుండా మరి అంటువ్యాధులు ఎలా ప్రబలుతున్నాయి మనందరికీ తెలుసు, దాని గ్రహణం వల్ల ఏమైనా అవుతుందా, స్వైన్ ఫ్లూ గ్రహణం వల్ల వస్తున్నదండి లేకపోతే కలరాది గ్రహణం వల్ల వస్తుందా. ఒకప్పుడు ప్రబలమైన వ్యాధులన్నీ అనుకున్న రోజు ఇవన్నీ అన్నిటికీ సొల్యూషన్స్ మనకు దొరుకుతా ఉన్నాయి. పోనీ అగ్నిపర్వతాలు ఎట్లా బదులవుతున్నాయి, భూకంపాలు ఎట్లా వస్తున్నాయి, అన్నిటికీ సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ఈ గ్రహణాలకు వాటికి సంబంధం లేదే లేదని చెప్తా ఉన్నాం. కానీ కొంతమంది పనిగట్టుకుని పర్టికులర్గా సోషల్ మీడియాలో చూస్తే ఇక చూడండి ఏం జరుగుతుందో, 6 నెలల్లో ప్రకృతి వైపరీతాలు వస్తాయి, సునామీ వస్తుంది, ఆది వస్తుంది, ఇది వస్తుంది, ఇంకా నిన్నటి మొన్నటి వరకే ఇక యుగాంతం అని కూడా అన్నారు. సో ఇలాంటి వారు ఖచ్చితంగా వాళ్ళ స్వార్థపూరిత లాభాల కోసము వారు వాళ్ళు చెప్పిన ప్రచారం చేసుకుని ఖచ్చితంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రజలు ఏం చేయాలంటే వీటిని పరిశీలించి ఏది సైన్స్ ఏది కాదని చెప్పి తెలుసుకోవాలి. రైట్, మరి సుదీర్ఘ చంద్రగ్రహణం సంబంధించి సైన్స్ ఏం చెబుతుంది, ప్రజల్లో ఎలాంటి అవగాహన ఉంది, సైన్స్ స్టూడెంట్స్కి ఇలాంటి చంద్రగ్రహణాలు ఎంత మేర లాభం చేకూరుస్తాయి, వాటిలో ఉన్న నష్టాయక్ రఘునందన్ కుమార్ గారు ఇందాక మీరు చెప్పారు చంద్రగ్రహణం సమయంలో అంగారకుడు కూడా కనిపిస్తారని, అది దాని సాధ్య అసాధ్యాల గురించి కూడా మీరు చెప్పారు. సో ఇది ఎవరైనా చూడొచ్చా, మరి ఈ గ్రహణం ఉన్నప్పుడు సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు? డెఫినెట్గా అండి. అయితే మొదటగా నేను టీవీస్ వారికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా, ఎందుకంటే ఇందాక మన ప్రేక్షకులు అడ్వర్టైజ్మెంట్ చూసారో లేదో, భారత ప్రభుత్వం భారత బాల శాస్త్రవేత్తలను ఎంకరేజ్ చేయడానికి ఒక కార్యక్రమం ఇన్స్పైర్ అనే కార్యక్రమం నడిపిందండి. సో దాని మీద అవగాహన తీసుకురామని చెప్పి ట్రై చేస్తూ ఉన్నారు. అంటే ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే మీ ఇంట్లో కనుక 6th క్లాస్ నుంచి 10th క్లాస్ పిల్లలు కనుక ఉన్నట్లయితే వారు బాల శాస్త్రవేత్తలుగా గుర్తింపు పొందే అవకాశం ఉన్నది. ఇన్స్పైర్ అని ఒక కార్యక్రమం ఉంటుంది, ఇంటర్నెట్లో వెతుకు దొరుకుతుంది. సో టీ న్యూస్ వారు దాని గురించి ఒక అడ్వర్టైజ్మెంట్ చేయడం అంటే డెఫినెట్గా ఒక బాల శాస్త్రవేత్తల్ని ఎంకరేజ్ చేసే పరిస్థితిగా ఉంది నేను చూస్తూ ఉన్నాను. అదే కాకుండా ఇంకో అంశం కూడా మనం గుర్తు చేసుకోవాలండి, ఈరోజు ఒక దుర్దినం అని కూడా అనుకోవాలి. ఎందుకంటే మన ప్రీతమైన రాష్ట్రపతి గారు, పూర్వ రాష్ట్రపతి గారు డాక్టర్ అబ్దుల్ కలాం గారి వర్ధంతి ఈరోజు. మనము చూసాము ఆయన ఎంత ఇన్స్పైరింగ్గా ఉండే, ఆయన కూడా ఎప్పుడు మనకి శాస్త్రవేత్తలు కావాలి, సైంటిఫిక్గా ఉండాలని చెప్పి ఎన్నో విషయాలు చెప్పిన వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం అది కొద్ది భారకరమే. రైట్, అయితే ఇప్పుడు చూడండి ఈ యొక్క గ్రహణం గురించి మనం అంటే ఇందాక మీరు అన్నారు అంగారగ్రహం గురించి, అవును ఈరోజు ఒక అంగారగ్రహం కూడా మనకి ఆకాశంలో కనిపించి చేయబోతుందండి. అంటే జనరల్గా ఏమవుతుందంటే ముందుగా అసలు ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకుంటే, మన అందరికీ తెలుసు ఈ గ్రహాలన్నీ కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ భూమి తీసుకుంటే 365.25 రోజులు పడుతుంది, 365 డేస్ పడుతుందండి. అంగారగ్రహానికి డబల్ టైం పడుతుంది, అలా వేరే వేరే గ్రహాలకి వేరే వేరే సమయాలు ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా ఒకేసారి ఎప్పుడూ ఒకే దగ్గర ఉండడం కానీ లేదా ఏ రెండో ఒకసారి ఉండడం అనేది ఒక దగ్గర ఉండడం అనేది జరగదు అంటే పైనుంచి చూస్తే. అయితే ఈరోజు ఏం జరుగుతుంది అంటే ప్రతి 26 నెలలకు ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క అంగారగ్రహము మన భూమికి అతి దగ్గరగా ఉన్న పాయింట్కి వస్తుంది. దానికి కారణం మార్స్ అపోజిషన్ అనే ఒక ఖగోళ సంఘటన. అంటే స్వాభావికంగా సూర్యుడి చుట్టూ తిరుగుతున్న క్రమంలో ఒకనొకసారి అంటే 26 నెలలకు ఒకసారి ఏమవుతుందంటే ఈ యొక్క కుజగ్రహము మనది ముఖాముఖి అవుతుంది. సో ప్రస్తుత పరిస్థితి ఏమిటి అంటే ఈరోజు సూర్యుడు, భూమి, ఇంకా అంగారకుడు కూడా ఒకే స్ట్రేట్ లైన్లో ఉన్నాయి అండ్ ఒకరికొకరు ఆపోజిట్లో ఉన్నాయి. ఓకే,
సో ఇలా జరిగినప్పుడల్లా మనకేమవుతుందంటే ఆ ఒక గ్రహము మనకి చాలా కాంతివంతంగా చాలా దగ్గరగా మనకు కనిపిస్తుంది, చాలా పెద్దగా కూడా కనిపిస్తుంది టెలిస్కోప్ నుంచి. సో అట్లాంటి సంఘటన ఈరోజు గ్రహణంతో పాటు రావడము ఒక రకంగా చాలా మంచి విషయం అని చెప్పాలి. కాకపోతే కొంతమంది మాత్రం చూడండి గ్రహణమే డేంజరస్ అంటే అంగారగ్రహం ఇంకా కుజగ్రహం అంటే దాని దోషాలు ఇంకా ఎక్కువ ఉంటాయి అన్నట్టుగా. అవును, పబ్లిక్లో అలాంటి విషయం అనుకుంటున్నారు. అదైతే ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్లో అంటే ఏదన్నా దోషాలు వస్తాయని, లేదంటే పుట్టిన చిన్నపిల్లలకి ఏదైనా అంగవైకల్యం వస్తుందని చెప్పేసి ఇలాంటి రూమర్స్ గురించి మీరేం చెప్తారు సైన్స్ ప్రకారం? 100% కరెక్ట్, మంచి క్వశ్చన్ అడిగినారండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమవుతుంది, నేను చెప్పాను ఏ రకంగా ఆదిమానవుడి కాలం నుంచి రాజరిక కాలం నుంచి అయితే పర్టికులర్గా ఏమవుతుంది అంటే ఈ గ్రహణ సమయంలో మనం ఎక్కువ చూస్తున్నాం ఏంటంటే కొన్ని ఆంక్షలు విధిస్తున్నారు, నువ్వు ఇది చేయదు అది చేయదు అటా చేయదు ఇట్లా చేయదు అని చెప్పి. సో ముందుగా వాళ్ళు ఏం చెప్తున్నారో మనం చూద్దాం. ఏమంటున్నారు, గర్భిణీ స్త్రీలట అసలు కదలకుండా మెదలకుండా ఉండాలట, దగ్గర దగ్గర 9 గంటల ముందు 6 నుంచి 9 గంటల ముందు ఏ ఆహారం తీసుకోకుండా ఉండాలట ఇలా చెప్తా ఉన్నాం. ఈవెన్ యూరినల్స్ కూడా వెళ్ళొద్దని చెప్పి. మరి ఇంకోటి ఇలా దురదపెడితే గోకోకుండా కూడా ఉంటే మంచిదని చెప్పి కూడా అంటే అనకుండా అన్నట్టుగా అండ్ కొన్ని ఖచ్చితంగా వారు చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా పాటించాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అయితే నేను మీకు ఒక్కటే చెప్పదలుచుకున్నానండి, దీనికి మూలం ఏమిటి, ఏదో విషకిరణాలు వస్తాయి ఏదో జరుగుతుంది అదే ఒక గ్రహణం మర్రి లేపన వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో మొట్టమొదటిగా మన గర్భిణీ స్త్రీలకి వాళ్ళందరికీ అమ్మ మీకు చెప్పేది ఏంటంటే ఈ క్లెఫ్ట్ లిప్ ఏదైతే ఉందో, ఈ పై పెదవి ఇలా అతికున్నట్టుగా అయితే ఉంటుందో దానికి కారణం గ్రహణం కాదు, అది గ్రహణం మొర్ర అని పేరుతో పిలుస్తున్నారని గ్రహణం వల్ల కాదు, అది జెనెటికల్ ప్రాబ్లం అని చెప్పి శాస్త్రవేత్త క్లియర్గా చెప్తా ఉన్నారు, డాక్టర్స్ కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇట్లాంటి సమయంలో విషకిరణాలు ఉంటాయని చెప్పేసి అనుకుని మీరు ఇట్లా లేనిపోయిన ఆంక్షలు మీరు పాటిస్తున్నారు, అయితే అది ఆచార పేరుతో ప్రచారం అవుతా ఉంది. దయచేసి అవన్నీ పక్కకు పెట్టండి అనేది మా రిక్వెస్ట్. మీరు మామూలు రోజులు ఎట్లయితే ఉంటారో అట్లానే ఉండండి అండ్ ఎట్లాంటి భయాందోళనకు దగ్గర రానియకుండా ఉండండి. ఎందుకు ఇట్లా మీరు చేయాలి అని అంటున్నాను అంటే మీకు వేరే చాయిస్ కూడా లేదు. మీరు సమయం మీద ఆహారం తీసుకోవాలి, సమయం మీద ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. ఇప్పుడు నిజంగా వీళ్ళ నియమాలు పాటిస్తే మీరు ఆహారం తీసుకోవద్దంటే మీరు ట్యాబ్లెట్ వేసుకోవాలి అంటే ఆహారం తీసుకోవాల్సిందే, టైం వేసుకోవాలి, టైం తీసుకోవాలి కదా. మరి నువ్వు తీసుకోకుండా మీరు అది కాకుండా కదలకుండా మెదలకుండా వాష్రూమ్ కూడా వెళ్లకుండా ఉంటే ఎట్లాంటి రియాక్షన్స్ అవుతాయి అది ఆలోచించండి ఒకసారి. సో కొద్దిగా విచక్షణతోటి సైంటిఫిక్ అవేర్నెస్తో మనం ఆలోచించి డాక్టర్స్ చెప్పింది కూడా మనం వింటే ఇలా ఇట్లాంటివి అరికట్టొచ్చండి. ఈ చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు, ఒకవేళ మీరు గ్రహణం చూడదలుచుకోవాలంటే అది మీ ఇష్టం, ఇట్స్ అప్ టు యూ. నేను చూడమని మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు, చూస్తే మంచిదని నేను చెప్తా ఉన్నాను. కానీ గ్రహణాల పేర్లతో ఏదైతే జరిగే ఈ ప్రచారం ఏదైతే ఉందో దీనికి ఆదిమాన కాలం నుంచే ఉన్న విషయాలు ఉన్నాయి, కానీ సైన్స్ పార్ట్గా సైన్స్ ఏం చెప్తుంది అనేది మనం పరిగణలోకి తీసుకుంటే మాత్రం దీని ప్రభావాలు ఏమీ లేదు. గ్రహణాల ప్రభావాల వల్ల మనుషులకేదో అయిపోతుంది, పుట్టబోయే పిల్లలకేదో అవుతుంది అనే భయాందోళనలు మాత్రం దయచేసి ప్రజలందరూ కూడా దాని పరిగణలోకి తీసుకోకండి. ఓకే, మరి మీరు అనేక మంది విద్యార్థులను మీరు సైన్స్ పరంగా తీర్చిదిద్దుతున్నారు యువ శాస్త్రవేత్తలుగా, సో ఆ నైపుణ్యం కూడా మీకుంది. సో ఇలాంటి చంద్రగ్రహణాలు రావడం వల్ల అలాంటి విద్యార్థులు కావచ్చు, యావత్ ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రజలందరూ కూడా కావచ్చు, ఎలాంటి సందేశం ఇస్తున్నారు అసలు? అవునండి, చాలా ముఖ్యమైన విషయం అండి. చూడండి, మన సమస్యలు తీరాలంటే శాస్త్రవేత్తల అవసరం చాలా ఉన్నదండి. అంటే ఈరోజు మనం చూస్తున్నాం మా పరిస్థితులు చాలా మారిపోతూ ఉన్నాయి, తారుమారం అవుతూ ఉన్నాయి, వాతావరణం కూడా మారిపోతుంది. ఢిల్లీ అయితే చూస్తే అసలు గాలి కూడా పీల్చుకోలేని పరిస్థితి వచ్చింది. అయితే ఇట్లాంటి పరిస్థితుల నుంచి మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలన్నా, మన విషయాన్ని కాపాడుకోవాలన్నా మనకి శాస్త్రవేత్తల అవసరం చాలా ఉంది. సో ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం కూడా మనం అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే మొన్నటికి మొన్న మనం చూస్తే తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించిన విద్యార్థులు అంటే ఏకే ఖాన్ గారి ప్రెసిడెంట్షిప్లో ఉండడం, షఫీల్లా గారు దాని సెక్రటరీగా ఉండి ఒక 6 మంది విద్యార్థులు, అంటే మీ అందరికి తెలుసు 204 తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ మన సీఎం కేసీఆర్ గారు శాంక్షన్ చేశారు మైనార్టీస్ కోసం. అంటే మైనార్టీసే కాదు, అందులో 70% మైనార్టీ స్టూడెంట్స్ ఉంటే మిగతా వారు ఇతర మతస్తులు కూడా ఉండే అవకాశం ఉంది. సో అట్లా పెట్టిన 2 సంవత్సరాలకే ఒక 6 మంది విద్యార్థులు నాసా వారి మెప్పు పొంది నాసా నుంచే ఆహ్వానం పొందడం చాలా గొప్ప విషయం అండి. అయితే ఈ విద్యార్థులు కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఇట్లాంటి విద్యార్థులను ఎంకరేజ్ చేసే కార్యక్రమమే మా ప్లానటరీ సొసైటీ ఇండియా చేస్తుంది. సో ఈ 6 మంది విద్యార్థులను కూడా నేనే ట్రైన్ చేయడం జరిగింది, ఖగోళ శాస్త్రం మీద వారికి బేసిక్స్ అన్నీ నేర్పి మా విద్యార్థులకి. అంటే అది ఇట్ వాజ్ అ వెరీ బిగ్ ఛాలెంజ్, ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నాసా ఇన్వాల్వ్ అయిన కాన్ఫరెన్స్కి మీరు వెళ్ళి మాట్లాడాలి అంటే, అమెరికా వెళ్ళి మాట్లాడాలంటే ఎంత నైపుణ్యం ఉండాలి. సో ఖచ్చితంగా అయితే ఆ ఒక నైపుణ్యం పిల్లల్లో ఉంది, వాళ్ళకి అవకాశం రావట్లేదు. సో అట్లాంటి అవకాశం మన సీఎం గారు ఇవ్వడం, ఆ విద్యార్థులు నాసా వెళ్ళి రావడం ఖచ్చితంగా ఉంది. సో ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులు మీకు కూడా ఒకవేళ ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఉంటే, మొదటగా ఇందాక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఇన్స్పైర్ కార్యక్రమం ఉండదండి, ఇంటర్నెట్లో వెతకండి, ఇన్స్పైర్ అండ్ వెతకండి, అది మీరు పార్టిసిపేట్ చేయవచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేస్తుంది దానికి. అదేవిధంగా మీరు కనుక ఒకవేళ నాసాకే మనం వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మీరు మా ప్లానటరీ సొసైటీ ఇండియా ఫేస్బుక్లో మీరు వెతికితే మీకు మా డీటెయిల్స్ వస్తాయి, మనం సంప్రదించవచ్చు. కానీ మొత్తానికైతే
తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ చేసిన కార్యక్రమం చరిత్రలో ఎప్పుడు అంటే ఇంతవరకు మనం ప్రైవేట్ స్కూల్సే నాసాకి వెళ్తున్నాం అనేది మనకు తెలుసా అండి, కానీ గవర్నమెంట్ స్కూల్స్ స్టూడెంట్ వెళ్ళడం ఇది మొదటిసారి జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సీఎం సార్ ఫర్ దిస్. వెల్కమ్ బ్యాక్. మరి రఘునందన్ కుమార్ గారు, ప్రకృతికి సంబంధించిన అంశం ఏదొచ్చినప్పటికీ కూడా ప్రజల్లో చాలా మటుకు లాభ నష్టాలు బేరీజ్ వేసుకుంటుంటారు. అందులో ఒకటి చంద్రగ్రహణం కూడా అనుకోవచ్చు. సో సోషల్ మీడియా కావచ్చు, ఇంకా ఇతరత్రాలు కావచ్చు, ఆస్ట్రాలజీ కావచ్చు, సైంటిస్టులు కావచ్చు. సో ఎంత మేరకు దీని పరిణామాలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ఎలా బ్యాలెన్స్డ్గా ప్యారలల్గా బ్యాలెన్స్డ్గా చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు? చూడండి, మేమేమంటామంటే సైన్స్ పరంగా చూసినట్లయితే వీటికి ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. కాకపోతే కొన్ని నియమ నిబంధనలు మనము అంటే ఇతరులకు హానికరం కాకుండా మీరు కూడా ఇబ్బంది పడి మీరు ఏదో పడేదానికి ఏమైనా విషయాలు ఉంటే అది మనం పాటించడంలో తప్పలేదు. అదే కాకుండా లేనిపోని భయాలు ఏదో అయిపోతుంది, అపోహలు ఏవైతే ఉన్నాయో. ఫర్ ఎగ్జాంపుల్ మన జనవరి 31 జరిగిందండి, 6 నెలలు అయింది. ఈ 6 నెలలు అందరూ మంచినే ఉన్నారు కదా. మీరు అంటే ముఖ్యమైన నేతలు తీసుకున్నా ఎవరు తీసుకున్నా కూడా వివిధ రాశుల వారికి పలానా రాశుల వారికి ఏదైతుంది ఇంకోవరకు ఏదైతుంది అని చెప్తా ఉన్నారు. సో ఇదంతా కూడా వారు ఏదైతే ప్రచారం అయితే మనము సోషల్ మీడియాలో ఆ రుద్రతంగా అంటే శాస్త్రవేత్తలు చెప్పేదేమో తక్కువ ఉంటుంది, ఇట్లాంటి వారు మాట్లాడేవేమో ఎక్కువ ఉంటున్నాయి. అయితే దీంట్లో మనం ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, సైన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది కాబట్టి భయాలని అన్నింటి దూరం దగ్గర రానియకుండా ఆచారాల పేర్లతో ఉంటే ఆచారాలు ఆలోచించుకొని దురాచారాలను మాత్రం మనం దూరం చేసుకునే ప్రయత్నం చేసి బ్యాలెన్స్ చేసుకుంటే అందరికీ మేలుగానే ఉంటుందండి. ఓకే, మరి మీరు కొన్ని పోస్టర్స్ పిక్చర్స్ తెచ్చారు కదా సైన్స్ ప్రకారం. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ప్రస్తుతం మనం కనుక ఈ విజువల్ చూస్తే కొద్దిగా జూమ్ చేయండి. మీరు జూమ్ చేస్తే సరే, ఈరోజు మనము చంద్రగ్రహణం అని మనం మాట్లాడుకుంటున్నాం. అవునండి, మనం చంద్రగ్రహణం అని మాట్లాడుకుంటున్నాం. సో ఒకవేళ మీరు కనుక చంద్రుడి మీద ఉంటే, ఓకే ఇలా మీరు చూడండి, ఇలా మీరు కింద చూస్తున్నారు కదా కనిపిస్తుంది, స్పార్క్ లాగా కనిపిస్తుంది. ఒకవేళ మీరు చంద్రుడి మీద నుంచి కనుక ఒకవేళ మీరు చూసినట్లయితే ఈరోజు ఏం జరుగుతుందంటే మీరు చంద్రవాసులు కదా, సో మీ చంద్రుడికి సూర్యుడికి మధ్య భూమి అడ్డంకి వస్తుంది. అంటే రావడం వల్ల ఏమవుతుంది, సూర్యగ్రహణం మీరు చూస్తారు. ఒకవేళ చంద్రుడి మీద ఉన్న వాళ్ళకి ఈరోజు సూర్యగ్రహణం. అంటే రేపటి నాడు జనరేషన్ ఎట్లా వస్తుంది అంటే ఇక్కడ నుంచి విద్యార్థులు అక్కడికి అంటే రేపు శాస్త్రవేత్తలుగా తయారైపోయి అంగరగ్రహ ఒక చంద్రమండలం పోయి గ్రహణం రోజు వాళ్ళ మదర్కి కానీ లేకపోతే ఎవరికైనా ఫోన్ చేస్తే అమ్మ ఎట్లానో ఏం జరుగుతుంది అంటే మా దగ్గర ఏం జరుగుతుంది మీ దగ్గర భూమి వాళ్ళు అడిగితే చంద్రగ్రహణం ఉందని చెప్తారు. అక్కడ సూర్యగ్రహణం, అక్కడనేమో ఇగో ఈ విధంగా ఇది చంద్రుడి తలం కూడా మనం కింద చూస్తున్నాం. సో ఇట్లా వీ హ్యావ్ ఇలా గ్రహణాన్ని మనం చూసే సూర్యగ్రహణం చూసే అవకాశం ఉంటుంది. ఈరోజు మనం చూడండి ఎంత క్లియర్గా సైన్స్ ఇట్ ఇస్ ఎక్స్ప్లెయినింగ్ వేరియస్ థింగ్స్. సో దయచేసి ఇట్లాంటి అంశాలని మనం ఎక్కువ దయాలని పక్కకు పెట్టి ఇట్లాంటి వాటిని మనం ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మొదట్లో మీరు ఏదైతే ఈ చంద్రగ్రహణంకి ఈ రేస్ ఏర్పడతాయో అంటే బ్లడ్ మూన్గా మారే అవకాశం ఉంటుందో అదొక 103 నిమిషాల పాటు ఉంటుందని చెప్పి అన్నారు. ఈ రేస్ హ్యూమన్ బీయింగ్స్కి ప్రపంచానికి ఏమైనా ఎఫెక్టెడ్ అయ్యే అవకాశం ఉందంటారా? దాంట్లో ఇంకేమైనా సైన్స్ ఉందా? అయితే ఇప్పుడు చూడండి, మనము ప్రతిదీ ఎవరైనా చెప్తే నమ్మేస్తున్నాం. అయితే ఈ యొక్క గ్రహణ సమయాలు మనకి ఎట్లాంటి అవకాశం ఇస్తుందంటే మనం కూడా పరిశీలన చేసి పరిశోధించే అవకాశం ఉంది. మీరు ఎవరైనా సరే, మరి గ్రహణ సమయంలో కిరణాలు వస్తాయి కదా, మనం గడ్డి వేసుకుంటే నీళ్ళల్లో ఫుడ్లో గడ్డి వేస్తేనేమో దానికి ఏమి కాదు, లేకపోతే ఏదో అవుతుందని చెప్పి మాట్లాడుతున్నారు కదా, అట్లాంటిది మీరు ఒక పని చేయండి, ఒక 2 గ్లాసులు తీసుకోండి, వాటర్ పోయండి, అందులో ఒక గ్లాసు కింద పెట్టండి, ఒక గ్లాస్ ఏమో బయట రేపు అంటే ఇలా రాత్రి అక్కడ చంద్ర గ్రహణం వచ్చేటప్పుడు బయట పెట్టండి. మీరు చూడండి అంటే దాన్ని గ్రహణం చూసే సమయంలో రెండింటిని అబ్జర్వ్ చేయండి ఏం కనిపిస్తుందో. అదే కాకుండా ఆ 2 గ్లాసులను తీసుకెళ్ళి రేపు పొద్దున ఏదైనా ఒక ల్యాబ్ సెంటర్కి వెళ్ళిపోయి ఏది ఎక్కువ కలుషితమైందో మీరే చెక్ చేసుకోండి. ఇది ప్రతి జిల్లాలో అలా మీకే తెలుస్తుంది. అంటే దర్భ వేసిన దానివల్ల నీరు కంటామినేట్ అయ్యిందా, దర్భ వేసిన నీరు కంటామినేట్ అయిందా, గడ్డి ద్వల్ల అది అయ్యిందా, లేకపోతే బయట ఉన్న దానికి అది విషపూరితంగా మారిందా, ఓకే అక్కడే మీకు క్లారిటీ వస్తుంది కదా. అయితే ఇంకో మాట మాట్లాడతారు, మరి సముద్రంలో ఆటుపోట్లు వస్తున్నాయి కదా చంద్రుడి వల్ల. అవును, అయితే మనుషులలో కూడా మనిషి శరీరంలో కూడా నీరుంది కాబట్టి ఈ యొక్క చంద్రుడి ప్రభావం ఉంటుంది, చంద్రగ్రహణం రోజు ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నట్టు కూడా మాట్లాడేటోళ్ళు ఉన్నారు. అయితే వాటికి కూడా చెప్పాల్సింది, దానికి కూడా నిదర్శనం ఉందండి. సైన్స్ అయితే క్లియర్గా చెప్తుంది ఈ చంద్రుడి ప్రభావం మనుషుల మీద ఉండదు, పెద్ద పెద్ద బాడీస్ లైక్ సముద్రాలు వాటి మీదనే ఉంటుందని చెప్పేసి సైన్స్ చెప్తా ఉంది. దీనికి కూడా మనం ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. ఎలా అంటే మీరు ఏం చేయండి, ఒక కుండ తీసుకోండి, ఒక కుండలో నీళ్ళు పోసి పెట్టండి. మరి సముద్రంలో ఆటుపోట్లు వస్తున్నట్టు ఒక 30 రోజుల పాటు ఆ కుండను అబ్జర్వ్ చేయండి, మరి అందులో ఉన్న నీళ్లు పైకి వెళ్ళి కిందికి రావాలి కదా, అలా జరగదు. అంటే దాని అర్థం ఏమిటి, చంద్రుడి ప్రభావం పెద్ద పెద్ద బాడీస్ లాంటి సముద్రాల మీద ఉంటుంది, కానీ ఇలా చిన్న చిన్న మన శరీరం మీదనో దాని మీదనో ఉండి అది మన జీవితాన్నే మారేసేలాగా, లేకపోతే మనం బాగుపడేలాగా, లేకపోతే బాగుపడకుండా ఉండిపోవడలాగా, ఎగ్జామ్ రాస్తే మంచి మార్కులు వచ్చేలాగా లేకపోతే రాకపోగా,
అదే కాకుండా చాలా ఆశాస్పదం ఏమిటంటే ఈ ప్రభావాలు కొంతమందికి కొన్ని నక్షత్ర వాళ్ళకి ఉన్నాయని చెప్పి మాట్లాడుకుంటూ అది తప్పించుకోవాలంటే కొన్ని మీరు కొన్ని పూజలు పునస్కారాలు కొన్ని కొన్ని ప్రత్యేకమైన ఇవి చేసినట్లయితే నివారణ అవుతుంది. ఎట్లా మార్పు వస్తుందండి? ఈరోజు ఈ గ్రహణము భారతదేశమే కాకుండా పక్క రాష్ట్ర పక్క దేశాల్లో కూడా జరుగుతుంది. మరి వారు ఏ పాటించకుండా వారు చూస్తున్నారు కదా. నిజంగా ప్రభావాలు చూపించాలంటే భారతీయులకి ఎందుకు కావాలి? పాకిస్తాన్ వాళ్ళు కూడా కావాలి, బంగ్లాదేశ్ వాళ్ళకి కూడా కావాలి, శ్రీలంక వాళ్ళు కూడా కావాలి కదా. సో ఇట్లాంటి వాదనలు ఉన్నాయి. సో వాస్తవం ఏందనేది మనం కొద్దిగా ఆలోచించగలిగినా కూడా మనకు తెలుస్తుంది. సో డెఫినెట్గా శాస్త్రం ఇంకా ఎక్కువ పెరుగుతుందని నమ్ముతున్నాను. రైట్, కొన్ని గ్రహణాలను మనం కలజోడబెట్టుకొని చూడాలి అంటే ఖచ్చితంగా గ్లాసెస్ అవసరం అంటారు. మరి ఇలాంటి చంద్రగ్రహణాలకి అలాంటి అవసరం లేదంటారు? అసలు ఎట్లాంటి పరికరం లేకుండా మనం ఈ యొక్క గ్రహణాన్ని మన ఇంటి నుంచే చూడొచ్చండి. ఓకే, జనరల్గా మేము ఏం చేస్తామంటే ట్యాంక్ బండి దగ్గర అక్కడక్కడ జన విజ్ఞాన వేదికతో కానీ మిగతా మిత్ర సంఘాలు వాళ్ళందరూ కూడా వస్తుంటారు, వాళ్ళతో కలిసి పెడుతుంటాం యాక్టివిటీస్. అక్కడ ఏంటంటే ఆ సోలార్ ఫిల్టర్స్ అవసరం ఉంటుందని పెడతాం, కానీ దీనికి అవసరం లేదు. అయితే ఇంకో ఆసక్తికరమైన విషయం అండి, ఈ రోజు ఇంకో సంఘటన కూడా జరుగుతోంది. అదేమిటి అంటే కంజంక్షన్ ఆఫ్ మార్స్ విత్ మూన్ అనమాట. అంటే ఈ రోజు చంద్రుడు అంగారగ్రహం రెండు పక్క పక్కకి కూడా కనిపిస్తాయి. ఓకే, అంటే అపోజిషన్ అని చెప్పాను ఇందాక, ఒకే సరళరేఖలో రావడం వల్ల దగ్గరకు వస్తుందని. మీరు కనుక ఈ యొక్క కంజంక్షన్, ఈ యొక్క చంద్రుని, ఈ యొక్క అంగారగ్రహాన్ని చూడాలనుకుంటే చాలా మంది ఏమనుకుంటారంటే టెలిస్కోప్లు ఉంటేనే గ్రహాలు చూడగలుగుతారు. అసలు చూడడానికి మీకు టెలిస్కోప్స్ అవసరం లేదండి. పూర్వీకులు కూడా చూసేవారు, దాని యొక్క డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, దాని మీద ఐసులు ఉన్నాయా, లేకపోతే అక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయని తెలుసుకోవడానికి మాత్రమే టెలిస్కోప్ కావాలి. అయితే మీరు ప్రేక్షకులు ఈరోజు ఏం చేయొచ్చు అంటే, ఈరోజు స్కై కనుక క్లియర్ ఉంటే, ఫస్ట్ సూర్యుడు అస్తమించిన తర్వాత 6:00 తర్వాత మీరు ఒకవేళ మీరు చంద్రుడిని కనుక చూసినట్లయితే చంద్రుడి రైట్ కింద రైట్ సైడ్లో మీకు రెడ్డిష్ కలర్లో ఒక ఆబ్జెక్ట్ కనిపిస్తుందండి. అది మార్స్ అని మనం గుర్తించవచ్చు, మీకు మీద కనుకుండా ఉంటుంది. సో ఇలా ఏ టెలిస్కోప్ సహాయం లేకుండానే ఈ యొక్క అంగారగ్రహాన్ని చూడొచ్చు. అయితే ఈ అంగారగ్రహం ఈ ఒక్కరోజే కనిపిస్తుందని కాదు, మీకు ఎన్నో వారాల పాటు నెలల పాటు దీన్ని చూడొచ్చు. కాకపోతే ఈరోజు మీరు ఎంత దగ్గర చూస్తున్నారో అంత దగ్గరగా మళ్ళీ ఆరు ఇంత కాంతివంతంగా మీరు 31 తర్వాత అది క్రమేపు తగ్గుతుందని మనం చెప్పుకోవాలి. సో మొత్తానికి గ్రహాలని కూడా మనం ఈజీగా గుర్తించవచ్చు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇవి వచ్చాయి కాబట్టి ఇక శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు కదా, అవి వస్తున్నాయి, వస్తే ఏమవుతుందో ఏమో, అసలే గ్రహణం అంటే డేంజర్ అనుకున్నాము, మళ్ళీ ఇది ఒకటి దానికి తోడైంది అన్నట్టుగా మాట్లాడే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. దయచేసి అవన్నీ పక్క పెట్టాలి మనం. ఓకే, మరి రోజు రోజుకు సైన్స్ అనేది కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో మరి ప్రజలకు ఎలాంటి అవగాహన అవసరం అంటారు? ఇదివరకు అంటే ఇప్పటి వరకు కూడా ఎంతమేర అవేర్నెస్ కలిగిందని చెప్పేసి అంటారు? సూటిగా మీరు ఇచ్చే మెసేజ్ అంటే ఒకసారి చెప్తారా? 100% అండి, ఇప్పుడు అవేర్నెస్ చాలా పెరిగింది. కానీ అది అవేర్నెస్ పెరిగినప్పటికీ కూడా ఈ యొక్క కొన్ని టెక్నాలజీస్ కూడా పెరిగిపోయి వాటి ద్వారా అంటే కొంతమంది స్వార్థపూరిత లాభాల కోసం ఇష్టం వచ్చింది రాసుకొని వీడియోలాగా చేయడము, ఫొటోస్లాగా చేసి మెసేజ్లు పెడతా ఉన్నారు. అయితే మనమందరం కూడా ఏం తప్పు చేస్తున్నాం అంటే దాని ఎంతవరకు కరెక్టో కాదు అని తెలుసుకోకుండా ఇతరులకు మనం ఫాలోఅప్ చేసేస్తాం. సో అందుగురించే ఇవన్నీ మనం పక్క పెట్టాలి. రెండవది, ఇప్పుడు ఏమైపోయిందంటే మనకు ఆర్థిక రాజకీయ ఇంకా ఎన్నో పరిస్థితుల వల్ల ప్రభావాలు మనకు ఉంటున్నాయి, అంటే దేశ ప్రజా పరిస్థితులన్నీ కూడా. అయితే ఇవన్నిటి నుంచి తప్పించుకోవడానికి అవకాశమే లేదు అనే ఆలోచన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇట్లాంటి వాదనలకి గురైపోతూ ఉన్నారు. సో దయచేసి గ్రహాలను అయితే మీరు పక్కపెట్టండి, గ్రహాల వల్ల మనకేమీ ప్రమాదం లేదు. కాకపోతే అవి దాన్ని అడ్డం పెట్టుకొని ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు. అయితే నేను ప్రభుత్వానికి కానీ ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ ఇంట్లో ఉన్న విద్యార్థులను రేపు శాస్త్రవేత్తలుగా తీసిదిద్దండి. మన భారతదేశానికి కావండి, మన తెలంగాణ రాష్ట్రం కానివ్వండి, ఈ విశ్వానికి శాస్త్రవేత్తల అవసరం చాలా ఉంది. కలాం గారు వారు సుధి శాస వరకు కూడా అదే చెప్తూ ఆయన చనిపోయాడు. సో అట్లాంటి శాస్త్రవేత్తల్ని మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని దయచేసి రేపటి శాస్త్రవేత్తలుగా గుర్తించి, ఒక కలాం లాగా, ఒక రాకేష్ శర్మ లాగా, కల్పనా చావ్లాగా గుర్తించి వాళ్ళు ఎంకరేజ్ చేసినట్లయితే అందరికీ మంచి జరుగుతుందనేది నా భావన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీ రఘునందన్ కుమార్ గారు. సుదీర్ఘ చంద్రగ్రహణం గురించి అనేక విషయాలు మాతో షేర్ చేసుకునేందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాళ ఆకాశంలో అరుణ జాబిలి చర్చ కార్యక్రమం. కీప్ వాచ్.